Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ ఉదయకాల సమయమున మనందరికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కోట్ల కొద్దిగా స్తోత్రులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. మా వెనుకున్న దైవజనులు, ఏసురత్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నాకు ఇవ్వబడిన సమయంలో, దైవజనులు నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మరి మీతో పంచుకుని మరి దైవజనులకి సమయం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం మనందరికీ సుపరిచితమైన లేఖనం, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము 19వ వచనం కానుండి చదువుకుందామా. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున ఉన్న చోటు రమ్యమైనదిని, మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసిన యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలుగకపోయెను, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదాయను. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్యము దేవుడు మనందరికీ పంచిచ్చునుగాక. ఆమేన్. మనందరికీ నేను ఎన్నోసార్లు దీంట్లో నుండి వాక్యం చెప్పడం అయింది. మరి దీనిలో నుండి ఇంకొక కోణం నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది ఎలీషా కాలం. అది అప్పటికి 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏలియా ఆరోహణమై అగ్ని రథాలు గుర్రాలు మరి దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఏలియాని సజీవంగానే ఉన్న ఏలియాని అగ్ని రథాలు ఆకాశం నుండి వచ్చి ఉన్న పాలంగా ఏలియాని తీసుకుని వెళ్ళిపోతారు. ప్రభు మరి ఆకాశంనకు కొనిపోతాడు ఈ ఏలియా. ఆ తర్వాత ఒంటరివాడిగా మిగిలిపోయాడు ఎలీషా. ఎలీషా ఏమైనా తక్కువైనడు కాదండి. తనకున్న ఆస్తిపాస్తులు, తను ఉన్న ఊర్లో మంచి ఆస్తిపరుడు ఎవరంటే ఎలీషాని. తనకు ఎన్నో పొలాలు దున్నటానికి ఎన్నో నాగలి దున్నేదాన్ని 2 ఎడ్లు మరి పెట్టి దాన్ని దున్నిస్తూ ఉంటారు పొలాన్ని. అలాంటివి చాలా ఉన్నాయండి ఎలీషాకి. మరి అలాంటి గొప్ప రైతు అని చెప్పొచ్చు, మంచి ఆస్తిపరుడు అని చెప్పొచ్చు. అంత ఆస్తిని వదిలిపెట్టేసి దైవజీరుడైన ఏలియాతో పాటు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏలియా పొందిన 2 పాళ్ళ ఆత్మ నేను కూడా పొందాలి అని ఆశతో ఏలియా వెనకమాల వెళ్ళాడండి. ఎప్పుడైతే ఏలియా ఆరోహణమై ఆకాశంలోకి ఎక్కి వెళ్ళిపోయాడో, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయిన ఆ మరుక్షణమే ఇప్పుడు ఎలీషా చేసిన మొట్టమొదటి అద్భుతం. ఏంటో తెలుసా? ఏలియా ఎలీషా కలిసి యొర్దాను నది అవతల ఒడ్డుకి దాటి వెళ్తారు. ఆ సందర్భం ఏంటో 2 మాటలు చెప్తామనండి. ఇంకా ఆఖరి మజిలీ అది. చాలా మజిలీలు దాటుకుంటూ వెళ్ళారు వీళ్ళిద్దరూ. 2వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం చాలా మజిలీలు దాటుకుంటూ వెళ్ళారు. అది మీరు చదువుకోవాలనుకుంటే 2వ అధ్యాయం గిల్గాలు నుండి బేతేలుకు ప్రయాణమయ్యారు.
అలాగే వారు బేతేలు నుండి ఎరుకోకు ప్రయాణమయ్యారు, వారు ఎరుకోకు నుండి యొర్దానికి ప్రయాణమయ్యారు. ఇలా మజిలీలు దాటుకుంటూ ఒక్కొక్క పాయింట్లో ఉండి ఒక్కొక్క సందేశం దాంట్లో మంచి ఆధ్యాత్మికమైన సందేశం దాంట్లో ఉండి నేను దాంట్లోనికి వెళ్ళాలని ఆశపట్టలేదు. కానీ ఈరోజు నా సబ్జెక్ట్ వారు నాలుగవ మజిలీ దాటి యొర్దాను నది అవతల వడ్డీకి ఇంకా ప్రయాణం అవుతున్నారు. యొర్దాను నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. యొర్దాను నది ఇప్పుడు ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న యొర్దాను నది యువతల ఏలియా ఎలీషా నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఎలీషా కొత్తవాడు కదా, ఇప్పుడు అప్పుడే నేర్చుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఎలీషా అనుకుంటున్నాడు ఎలా దీన్ని దాటేది, ఇప్పుడు దీన్ని ఎలా దాటుతాం అనుకుంటా నిలబడి చూస్తున్నాడు ఈ ఎలీషా. ఏలియా ఏం చేశాడంటే తన మీద ఉన్న దుప్పటి తీసి యొర్దాను నది మీద ఒక్క దెబ్బ అక్కడ కొడతాడండి. యొర్దాన్ నది అనేది ఎప్పుడైతే ఆ దుప్పటి దాని మీద కొడతాడో ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న నది గోడ కట్టినట్టు అయిపోయింది. అస్సలు చూస్తే పక్కనున్న ఎలీషాకి మతిపోద్ది, దేంట్రా దుప్పటి పెట్టి కొట్టగానే ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న నది ఆగిపోయింది ఏంట్రా అనగానే ఇంకేం చేశాడంటే ఏలియా ఎలీషా కలిపి యొర్దాను నది అవతల గొడ్డికి వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే యొర్దాను అవతలకు వెళ్ళాడో దేవుడు అగ్ని రథాల చేత ఏలియాని కొనుపోబడ్డాడు. ఆ తర్వాత ఒంటరివాడిగా మిగిలిపోయాడండి. ఒంటరివాడిగా మిగిలిపోతే ఆ ఏలియా ఆ దుప్పటి మరల ఎలీషా మీద పడగా 200 ఆత్మ మరల పొందుకోవటం అయింది. ఇప్పుడు ఎలీషా చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి తెలుసా? ఏలియా చేసిన ఆఖరి అద్భుతం అది యొర్దాను నది. ఎలీషా చేసిన మొదటి అద్భుతం కూడా అదే. ఇప్పుడు మరలా ప్రయాణం మరలా ఇతను ప్రారంభించాడు ఎలీషా. ఏంటి తెలుసా? మరలా అదే దుప్పటి తీసుకుని యొర్దాను నది మీద ఒక్క కొట్ట అలా కొట్టగానే మరలా ఉరకలెత్తుతో ప్రవహిస్తున్న యొర్దాను నది గోడగట్టినట్టు అయిపోయిందండి. అప్పుడు అవతల ఉన్న ప్రజలంతా అంటున్నారు ఏలియా మీద ఉన్న ఆత్మ రెండు పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది, ఏలియా మీద ఉన్న ఆత్మ రెండు పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది అంటూ కేకలేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు అతడు యొర్దాను నది దాటి ప్రయాణం చేస్తున్నాడండి. యొర్దాను నది దాటి ప్రయాణం చేస్తున్నాడు వాడు. మరి ఎలీషా గారు ప్రయాణం చేస్తుండగా 18వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చాడంటే యెరికో పట్టణానికి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎలీషా యొర్దాను నది దాటి కొంత దూరం ప్రయాణం చేస్తుండగా యెరికో సమీపమైంది. ఇప్పుడు 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 2 రాజులు గారు 2వ అధ్యాయము వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా వద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఇప్పుడు ఎలీషాతో ఆ ఎరుకో పట్టణ వాసులందరూ దగ్గరికి వచ్చి చెప్తున్నారండి, అయ్యా ఈ ప్రదేశం ఈ ఊరు చూడటానికి చాలా అందంగా ఉంది చెప్తున్నాడు ఎలీషాతో. ఎలీషా దైవజనుడైన ఎలీషా గారితో అక్కడ ఎరుకో పట్టణ వాసులందరూ దగ్గరికి వచ్చి అయ్యా చూడటానికి ఈ ఎరుకో పట్టణం చాలా అందంగా ఉంది కానీ నీరు మంచిది కాదయ్యా. ఏమంటే ఏదైనా ఏమున్నా ఏమి లేకపోయినా నీళ్ళు అనేది ఖచ్చితంగా ఉండాలి. అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ నీళ్లు లేకుండా మాత్రం బతకలేము. అన్నం లేకపోయినా మీరు ఉపవాసం ఉన్నా పర్లేదు కానీ వాటర్ తాగకుండా మాత్రం మనం ఉండలేము. ఎందుకంటే ఆ వాటరే మనకి సస్టైన్ చేస్తూ ఉంటుంది శరీరాన్ని. ఏదేమైనప్పటికీ అయ్యా నీళ్లు చూడటానికి మాత్రం పట్టణం మాత్రం ఎరుకో పట్టణం చాలా అందంగా ఉంది, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, అబ్బాబాబా మంచి అందమైన మరి ప్రదేశాలు ఉన్నాయి, మంచి మంచిగా ఉంది. ఎలీషా గారు దైవజనుడా చూడటాక మాత్రం ఇంత అందంగా ఉంది కానీ నీళ్లు మంచివి కాదు అదే అంటున్నాడు చూడండి. అంతటా ఆ పట్టణము వారు ఈ పట్టణము ఉన్న చోట రమ్యమైనదని మా ఏలినవాడ నీకు కనబడుతుంది ఎలీషా గారితో చెప్తున్నారు. నా దైవజనుడా ఈ పట్టణం చూడటానికి చాలా అందంగా చాలా రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివి కావయ్యా, భూమి మొత్తం నిస్సారం అయిపోయిందయ్యా, ఏ పంట వేసినా ఏది వేసినా పండట్లేదయ్యా, భూమి మొత్తం నిస్సారమైన భూమి ఇది. ఈరోజు నేను మీతో ఈ వాక్యంలో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎరుకో అనగా ఏంటంటే నిస్సారమైన భూమి. ఏంటిదేంటిది ఎరుకో పట్టణం అనగా ఏంటంటే మన జీవితానికి సాదృశ్యం. చూడటానికి బాగానే ఉంటాం కానీలోనే ఉంది ఏదో చిన్న గూని. ఏంటండి కానీ అన్నారంటే దాంట్లో ఏముంది? సంథింగ్ ఏదో బాధ. కుటుంబంలో అన్నీ బాగున్నాయి కానండి పాస్టర్ గారు, కానీ అండి పాస్టర్ గారు ఇది ఒకటేనండి. ఏంటిది అది? నీకు తెలుసు అదేంటో? ఎరుకో అనగా ఏదో చిన్న లోపం, ఏదో ఆ లోపంతో నువ్వు బాధపడుతున్నావు, అదే లోపంతో శాపగ్రస్తమైన జీవితం ఎంతో నువ్వు అనుభవిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేక నీ పిల్లలేంటమ్మా నీకేంటమ్మా నీకేంటమ్మా అంటున్నారు కానీ ఆ ఏంటో నీకే తెలుసు లోపల నా వ్యధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. దేవుడు ఈరోజు అంటున్నాడు ఏ ఎరుకో అయితే నిస్సారం అన్నారో అదే నీ ఎరుకో నీ సారమంతముగా నేను మార్చబోతున్నా. ఆమేన్ చెప్పలు కొడుతూ దేవుని గణపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ఏది నువ్వు కానీ అన్నావో, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నావో, అది కూడా దేవుడు తీర్చబోతున్నాడు.
ఆ లోటు కూడా దేవుడు తీర్చబోతున్నాడు, ఆ లోటు కూడా దేవుడు తీర్చబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ అని చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడటానికి చాలా రమ్యమైనది ఉందయ్యా దైవజనుడా, చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ నీళ్లు మాత్రం ఎలాగున్నాయి చెప్పాలి, చెప్పాలి. నీళ్లు మాత్రం ఎలాగున్నాయి, నిస్సారమైన భూమి అయ్యా. ఏది వేసినా పండట్లేదయ్యా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా భర్త విషయంలోనేనండి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా భార్య విషయంలోనేనండి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా పిల్లల విషయంలోనేనండి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అది మా వ్యాపారం విషయంలో అండి, ఆ మా ఉద్యోగ విషయంలో కానీ మా చదువు విషయంలోనండి. అలాగా మీరు ఎవరైనా ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే ఇది ఒక్కటి చేస్తే బాగుండు అనుకుంటున్నావో, అది కూడా దేవుడు కంప్లీట్ చేయబోతున్నాడు, అది కూడా దేవుడు భర్తీ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, పట్టణం అంతా ఎంత రమ్యంగా ఉంది, నీళ్లు మాత్రమే నిస్సారంగా ఉన్నాయి కదా, కమాన్, ఇప్పుడు ఈ నీటిని కూడా నేను సారవంతంగా మార్చబోతున్నా. కమాన్, ఇప్పుడు ఏమన్నాడు ఆ ఎలీషా గారు, ఏమన్నారు తెలుసా, ఒక కొత్త పాత్ర తీసుకుని ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గర తీసిరండి. ఏమన్నాడండి చూడండి, ఆ కింద వచ్చిన ఆ మాటలు మనం చదువుకోవచ్చు. 21వ వచనంలో అతడు, 20వ వచనం, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. నీళ్ళు ఎలాగున్నాయండి చెప్పాలి. నేను మీతో క్వశ్చన్ వేస్తుంటే మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. నీళ్ళు ఎలాగున్నాయి, నిస్సారంగా ఉన్నాయి. ఆ భూమి, ఆ ఎరుకో పట్టణం చూడటానికి ఎలాగుంది, చాలా అందంగా ఉంది, కానీ నీళ్ళు మాత్రం ఎలాగున్నాయి, నిస్సారంగా ఉన్నాయి. ఈరోజు మీరు చూడటానికి చక్కగానే ఉన్నారు, కానీ లోపల ఉంది ఏదో నిస్సారమైనది, ఏదో లోపల ఉంది ఏదో ఒక వ్యధ, ఏదో ఒకటి తినేస్తుంది. దేవుడు అంటున్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకుని రండి అని చెప్పి ఎలీషా గారు అంటున్నారు. కొత్త పాత్ర అంటే ఏంటండి, మన హృదయం. ఈరోజు మీరు కొత్తగా మారిపోతే, ఈరోజు మీరు ఒక నూతనమైన జీవితం ఈరోజు నుండి మీరు ఆరంభిస్తే, ఎలాంటి జీవితం? ఉప్పు ఎవరికి సాదృశ్యం తెలుసా, ఏసైకు సాదృశ్యం. ఎవరికి, ఎవరికి సాదృశ్యం? ఈరోజు ఏసయలాగా మీరు మారిపోగలిగితే, ఎలాగా, ఎలాగా కొత్తగా మారిపోవాలంటే దానికి అర్థం ఏంటి, హెయిర్ స్టైల్ మార్చేసుకోవాలి, మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసుకోవాలి, మీ ఇంకా మీ నడక స్టైల్ మార్చేసుకోవాలి. అదే అనుకుంటున్నారు ఫాస్ట్ గారు అండి, ఈరోజు నుండి మేము మా హెయిర్ స్టైల్ మార్చేసుకుంటాం, కొత్తగా మారిపోతామండి. కాదు కాదు, కొత్తగా మారాల్సింది నీ డ్రెస్సింగ్ స్టైల్ కాదు, నీ హెయిర్ స్టైల్ కాదు, నీ ఇంకా ఏదేదో ఇంకా చాలా ఉన్నాయి వాటి, అవి కాదు కానీ నీ ప్రవర్తన మార్చుకోవాలి ఈరోజు, నీ బుద్ధి మార్చుకోవాలి ఈరోజు. నువ్వు ఒక క్రొత్త జీవితాన్ని ఈరోజు నుండి ఆరంభించాలి. హల్లెలూయా. పాత రోజుల్లో ఉన్నట్టుగా ఉండకూడదు, ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. అందుకే ఎలీషా అంటున్నాడు, క్రొత్త పాత్ర తీసుకుని. కొత్త పాత్ర అంటే అన్ని వాడేసి కడిగేసిన తర్వాత దాన్ని కొత్త పాత్ర అంటారా? ఎప్పుడు వాడింది, ఎప్పుడు దేనికి వాడినది, ఒక క్రొత్త పాత్ర తీసుకుని దానిలో ఉప్పు వేసి నా దగ్గర తీసిరండి. కంటిన్యూషన్ చదవండి, దానిలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా వారు దాన్ని తీసుకుని రాగా, ఎప్పటికి చేశారు అది? అయ్యా ఎమ్మటి అవదయ్యా, కొత్త పాత్ర తేవాలంటే వెళ్ళాలి, కొనుక్కు రావాలి, ఎమ్మటి అవదయ్యా, కొంత టైం పట్టిద్ది అన్నారాళ్ళు. మరి మనం ఏంటంటున్నాం, కొంత టైం పట్టిద్దండి పాస్టర్ గారు, మారటానికి టైం పట్టిద్దా? ఇప్పుడు మారిపోతే దేవుడు ఇప్పుడు చేస్తాడు అద్భుతం, నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు మారిపోతే దేవుడు ఇప్పుడు చేస్తాడు అద్భుతం. దేవుడు తలుచుకుంటే 1 అవర్లో చేయగలడు, దేవుడు తలుచుకుంటే 1 మినిట్లో చేయగలడు, దేవుడు తలుచుకుంటే 24 అవర్స్లో నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సందర్భం ఒక మాట చెప్తా, ఒక్క యోనా కొరకు, ఒక్క యోనా కోసం ఒక సొర చెట్టుని రాత్రి రాత్రి దేవుడు పుట్టించలేదా? కూర్చున్నారు చెప్పాలి, ప్రాణాపేక్ష గలవాడే, చంపేయా నేను ఈ ఎండలో చచ్చిపోయే కంటే అంటే ఒక్క యోనా కోసం నైట్లో ఒక సొర చెట్టుని దేవుడు పుట్టించాడు. నీ జీవితంలో చేయలేడా? ఏమండి, ఒక చెట్టు మొలవాలి అంటే ఎంత టైం పట్టింది చెప్పండి? ఒక చెట్టు మొలవాలి అంటే నువ్వు విత్తనం వెయ్యాలి, ఆ విత్తనం అది ఒక మొలక, చిన్న మొలక, ఎంత మొలక రావాలి అంటే మినిమం ఎంత టైం పట్టింది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వారిలో ఒక విత్తనం వేసాం, ఆ విత్తనం వేసిన తర్వాత ఎంత మొలక రావాలి? మొలక అంటే దాని చిన్న చెట్టులాగా వస్తుంది కదా చిగురు, అది రావడానికి ఎంత టైం పట్టింది? రాత్రి వేసా తెల్లారికి వచ్చేద్దా? పోనీ 2 రోజులకు వస్తుందా? పోనీ 3 రోజులకు వస్తుందా? పోనీ 4 రోజులకు వస్తుందా? మినిమం 1 మంత్ to 2 మంత్స్ పట్టింది. ఏది ఒక విత్తనం వేసి చిన్న చిగురు రావటానికి, చిన్న మొలక రావటానికి, అదేంటండి 1 నైట్లో ఒక చెట్టే సొర చెట్టు ఎలా వచ్చింది అంటే దేవుడు తలుచుకుంటే ఎలా ఉంటాయి కార్యాలు, దేవుడు తలుచుకుంటే అద్భుతాలు ఇలా జరుగుతాయి. నీ జీవితంలో చేయలేడు అంటాను నేను. ఏమండి, ఒకరోజు
ఏమైందంటే అది మోషే దినాలై, అవి మోషే దినాలు. ఇజ్రాయేలీలు అందరూ ఆ 12 గోత్రాలుగా విభజించాడు ఈ మోషే గారు దైవజన్. 12 గోత్రాలుగా విభజించిన తర్వాత ఈ 12 గోత్రికుల్లో ఒక ఎప్పుడైతే వేరు చేశాడో, మీరు ఈ ఫలానా గోత్రం, మీరు ఫలానా గోత్రం, మీరు ఫలానా గోత్రం అని గోత్రాలకు విభజించాడు మోషే. విభజించిన అనుక్షణమే ఇప్పుడు ఆ విభజన అయిన తర్వాత ఆ గోత్రికులందరిలో ఒక సంభాషణ, గొడవ వచ్చేసింది. ఏంటో తెలుసా గొడవ? నెక్స్ట్ నా యాజకుడు ఎవర్రా? ఇప్పుడు ఆ మందసాన్ని, ఆ యాజకత్వాన్ని ఇప్పుడు ఏ గోత్రం నుండి వస్తారు అంటూ ఒక్కొక్కళ్ళు, మరి ఇప్పుడు మీ గోత్రం అంటే నేనే, మేము యోధా గోత్రపు కొదమసింహ అంటున్నారు, ఫలానా వాళ్ళు ఈ గోత్రం అంటున్నారు, ఫలానా ఈ గోత్రం అంటున్నారు, ఫలానా ఈ గోత్రం అంటున్నారు, ఎవరి కాళ్ళు గొడవాడేసుకుంటున్నారండి. గొడవాడేసుకున్న టైంలో మోషే ఏమన్నాడు తెలుసా? గొడవాడుకోవద్దు, దేవుడు నిర్ణయిస్తాడు ఏ గోత్రికులు యాజక ధర్మం పాటించాలో దేవుడు నిర్ణయిస్తాడు అంటూ 12 కర్రలు తీసిరండి. ఎన్ని కర్రలు? 12 గోత్రికులు 12 కర్రలు తీసుకొచ్చి ఏం చేస్తారంటే, ప్రతి గోత్రికులు ఆ కర్రల మీద మీ గోత్రం పేర్లు రాసి ఏం చేస్తారు తెలుసా? ఆ మందసం లోపల పెట్టండి. ఎక్కడ పెట్టండి? మందసం లోపల పెట్టండి. తెల్లారి తెల్లారి ఈ 12 ముక్కలు, ఈ 12 చెట్టు నుండి వేరైన ఈ పొల్లలో ఏదైతే చిగురిచ్చిద్దో ఆ గోత్రమే లేవీ గోత్రం, ఆ గోత్రమే మరి యాజక ధర్మం పాటిస్తారు అని చెప్పి మోషే చెప్పాడండి. ఏమండి, చెట్టు నుండి వేరైన ఒక ఆ కర్ర చిగురించడం ఈజీయేనా? చెట్టు నుండి వేరైనది భూమిలో పాతాలి, ఆ భూమిలో ఉన్నదంతా పీల్చుకోవాలి, అది సంథింగ్ కొంత టైం పట్టింది. కానీ చూడండి, ఈ 12 గోత్రికులు ఎప్పుడైతే మందసంలో ఈ 12 కర్రలు పెట్టారో తెల్లారికి అది చిగురించిందంట, తెల్లారికి అది పుష్పించిందంట, దాంట్లో బాదంకాయలు వచ్చినాయంట. కొట్టని బిగ్గరగా చెప్పట్లో, హల్లెలూయ. ఎలా జరిగిందంటే దేవుడు తలుచుకుంటే కార్యాలు ఎలా ఉంటాయి. ఈరోజు మీరు, ఈరోజు కొత్తగా మీరు మారిపోతే ఎరుకో లాంటి శపితమైన జీవితాన్ని కూడా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఒక్కటేనని అంటున్నాను, ఆ ఒక్కడ కూడా దేవుడు భర్తీ చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయ. ఎరుకో అంటే దానికి అర్థం ఏంటో తెలుసు? అసలు ఎరుకో పట్టణం చాలా అందమైన పట్టణం అండి. ఆ ఎరుకో పట్టణంలో చాలా ఈత చెట్లు గల ప్రదేశాలు దానిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎరుకోలో దేవుడు అద్భుతం చేశాడు, అది ఎలీషా టైంలో. ఇంకొక అద్భుతం చూపించిన ఎరుకో పట్టణంలో దేవుడు చేసిన ఇంకొక అద్భుతం చూద్దాం. యెహోషువ గ్రంథంలో మీరు అక్కడ ఎలకమిందర్ చదువుకోండి, 6వ అధ్యాయంలో. అక్కడ ఎరుకో కోటగోడలో అడ్డుగా నిలబడి ఎవరికంటే ఇజ్రాయేలీలకి, వారికి కూడా వచ్చింది సమస్య. ఎరుకో అనగానే సమస్యనండి, ఎరుకో అనగానే ఇబ్బందులేనండి, ఎరుకో అనగానే రకరకాల పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎలీషా టైంలో ఎరుకోలో నీళ్లు, నిస్సారమైన భూమిని సారవంతంగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఇది యెహోషువా టైం. ఇది యెహోషువా టైంలో ఎరుకో కోటగోడలు అడ్డుగా నిలబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? ఎరుకో కోటగోడలో మీరు కష్టపడకుండా ఆటోమేటిక్గా నేను కూల్చేయబోతున్నా అన్నాడు దేవుడు. ఏం చేయమంటావయ్య అన్నాడు. ఇప్పుడు యెహోషువాతో దేవుడు సెలవిస్తున్నాడు, 6 రోజులు రోజుకొకసారి ఆ ఎరుకో కోటగుమ్మం చుట్టూరు రోజుకొకసారి స్తుతిస్తా తిరగండి, మౌనంగా తిరగండి. ఇప్పుడు 7వ రోజు 6 సార్లు తిరగండి, 7వసారి కేకలేసుకుంటూ తిరగండి అన్నాడు. ఒక్కొక్కటి చెప్తా, క్లారిటీగా చెప్తా, సమయం లేదు, ముగించేస్తున్నాను, నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. ఇప్పుడు వారు ఎప్పుడైతే అలా దేవుని స్తుతిస్తూ వెళ్ళారో అడ్డుగా ఉన్న ఎరుకో కోటగోడలు ఏమైపోయినాయి? చెప్పాలి, అడ్డుగా నిలబడిన ఎరుకో కోటగోడలు ఏమైపోయినాయి? అక్కడ ఇజ్రాయేల్ పట్ల అద్భుతం చేశాడు, ఎరుకో కోటగోడలు ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి భూమి లోపలికి. ఎరుకోలో అక్కడ ఇజ్రాయేల్కి అద్భుతం చేశాడు, ఎరుకోలో అక్కడ ఎలీషా టైంలో సారవంతమైన నీటిగా దేవుడు మార్చాడు. ఇంకొక మాట చెప్పనా, ఒక గురుడ్డి భిక్షగాడు, నూతన మరి కొత్త నిబంధనలు ఇంకొకటి చూపిస్తున్నా. ఎరుకో పట్టణంలో దేవుడు చేసిన 3వ సందర్భం చూద్దాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 46వచనం వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు భర్తిమై ఒక గ్రుడ్డి భిక్షగాడు అక్కడ ఉండను. ఈ సబ్జెక్ట్ కూడా మీకు అందరికి తెలుసు, ఒక గ్రుడ్డి భిక్షగాడు పుట్టుకు నుండి గ్రుడ్డివాడిగా జీవిస్తున్నాడండి. దాదాపు అతనికి 40 సంవత్సరాలు పైబడే ఉంటుంది. పుట్టుకు నుండి గ్రుడ్డివాడు ఎక్కడున్నాడు? ఎరుకో పట్టణంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఏసయ్య ఆ ఎరుకో పట్టణము నుండి ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాడు, కాసేపు అవుతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ గ్రుడ్డి భిక్షగాడు భర్తమే ఏమని నడుస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలేస్తే ఇప్పుడు ఆ సృష్టికర్త ఆగి ఏమంటాడు తెలుసా? వాణ్ణి నా దగ్గర తీసిరండి. తీసుకురాగానే అరే ఏం కావాలరా నీకని అడిగాడు. అయ్యా చూపును ప్రసాదించాయి, నిన్ను చూడాలనుందయ్యా
అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, చూడు అయితే అన్నాడు. వెంటనే వాడు పుట్టుకు నుండి గ్రుడ్డి వాడు కానప్పుడు చూస్తున్నాడు. కొట్టని దగ్గరగా చెప్పట్లో, నీకెంత కాలం నుండి ఆ సమస్య నీకుంది, ఎంత కాలం నుండి ఆ రోగం నీకుంది, ఎంత కాలం నుండి అనుభవిస్తున్నావు. దేవుడు ఈరోజు ఎరుకో లాంటి పరిస్థితుల్లో, ఎరుకోలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజు ఈ బెతస్త మందిరానికి వచ్చిన మీ ఎరుకో లాంటి పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఎరుకో అయిన శపితమైన జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నిస్సారమైన భూమిని సారవంతంగా మార్చిన దేవుడు, ఎరుకోలో కోటగాళ్ళు కూల్చివేసిన దేవుడు, పుట్టుకు నుండి గుడ్డివాడు కానీ చూస్తున్నారు. ఈ రోజు నుండి మీ దేవుడు మీ పట్ల అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో, ఎరుకో లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయ్యా, ఈ పట్టణం చూడటానికి చాలా రమ్యంగా ఉంది, ఏలినవాడా, కానీ నీళ్లు మాత్రం ఎలాగున్నాయి చెప్పాలి, కూర్చుని వారు చెప్పాలి, నీళ్ళు ఎలాగున్నాయి, నిస్సారంగా ఉన్నాయి. ఈరోజు నిస్సారమైన నీ జీవితాన్ని సారవంతంగా అనేక మందికి ప్రయోజనకరముగా దేవుడు నిలబెట్టునుగాక. అనేక మందికి ప్రయోజనకరముగా ఫలభరితమైన జీవితాన్ని ఈ ఎరుకోలో దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, చిన్న చిన్న లాజిక్ మీకు చెప్తాను. ఆ ఎరుకో పట్టణంలో ఇప్పుడు ఎప్పుడైతే అయ్యా ఏలినవాడ ఈ ఎరుకో చూడటానికి అందంగా ఉంది కానీ నీళ్ళు ఏమి ఎలా లేవన్నాడు చెప్పాలి, కూర్చుని వాళ్ళు చెప్పాలి, నీళ్ళు. అప్పుడు పాస్టర్గా అప్పుడు ఎలీషా గారు అన్నారు, ఎరుకోలో చిన్న సమస్య వస్తే, ఎరుకో అంటే ఇక్కడ ఎక్కడ నువ్వు ఉన్నావు అక్కడ చిన్న పరిస్థితి నీకు వస్తే వెళ్ళిపోదాం, ఎక్కడికైనా. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళినా అది నీ వెనకాలే వస్తుంది. ఎక్కడ నువ్వు పాడైందో అక్కడే దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ నువ్వు పాడైందో, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు, అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మొన్న ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు సెకండ్ ట్రిప్లో ఎలీషా జలాలను పిలుస్తూ ఉంటారండి. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఎలీషా జలాలు, చుట్టుపక్కల మొత్తం ఎడారే కానీ ఎప్పుడు నీళ్లు ఉబుకుతూ వస్తాయండి. అక్కడ కూడా మేము వెళ్ళి ఆ నీళ్లు త్రాగటం అయింది. ఎక్కడైతే నిస్సారమైన భూమి సారవంతంగా మార్చాడో అక్కడికి మేము వెళ్ళటం అయింది. ఎంత అద్భుతమైన నీళ్లు, ఎంత చక్కగా ఉంటాయో, ఎంత తీయగా అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉంటాయి. ఏదేమైనా అదే బైబిల్లో ఉంది, ఎప్పటికీ నేటికి. చూడండి ఆఖరి మాట చదవండి ఒక్కసారి, 19 ఆ కింద అలాగ వచ్చేస్తే లాస్ట్ లైన్, నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఇప్పటికే మీరు చూడాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే పాస్టర్ గారు మిమ్మల్ని తీసుకెళ్తారు, చూడండి ఇప్పటికీ ఆ ఊర్లో, ఊరు చుట్టూరు ఎడారి ఉంటుంది, ఆ నీళ్ళు మాత్రం ఎంత చక్కగా ఉంటాయి. అసలు ఎక్కడి నుండి వస్తుంటారా వాటర్ అంటే ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదండి బాబు. అంత అద్భుతంగా నీళ్ళు ఉబుకుతూ ఉంటాయి ఇప్పటికీ, నీళ్ళు ఉబుకుతూ ఉంటాయి ఇప్పటికీ. ఎక్కడ చేశాడు దేవుడు అద్భుతాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పటికీ ఒక సాక్ష్యార్థంగా దేవుడు నిలబెట్టాడు. నిన్ను కూడా ఒక సాక్షిగా, అనేకమైన తరాలకు నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడంటే అదే ఎరుకో పట్టణంలో. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనవినికుల్లో దీవించును గాక. దేవన్న, మన స్తోత్రంలో దేవసేవలకు నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్న తెల్లవారుజామున మాకు 4 బళ్ళు ఉన్నాయి, 4 బళ్ళు కొనుక్కున్నామని మీ అందరికి నేను సాక్ష్యం చెప్పుకున్నాను. 3 రోజుల కిందట డ్రైవర్కి ఒంట్లో బాగోల, జ్వరం వచ్చిందంటే మా బాబు వెళ్ళాడు వేసుకొస్తాకి, లారీ వేసుకుని వస్తున్నాడు బాబు. 2 డేస్ బాబే ప్రయాణం చేశాడనమాట, దాని మీద ఆడే నిద్ర లేకుండా తోలుకుంటూ వచ్చాడు. ఖమ్మం నుంచి జంక్షన్ దాకా వచ్చేసాడు బాబు. ఇది క్లీనర్ అన్నారంట, బాబు మీరు ఇప్పటి వరకు తోలేరు కదా, దగ్గరకు దగ్గర పాయింట్కి వచ్చేసాం కదా, నేను తోలతాను ఇవ్వండి అంటే వాడు భయంతోనే ఇచ్చాడంట. ఇచ్చి 1 అవర్ అయ్యిందంట అతనికి, బాబు అలజడిగానే పడుకున్నాడంట. అట్నుంచి వేరే లారీ వస్తుంది, ఇట్నుంచి మా బండి, అది ఎలా వచ్చి గుద్దేసిందంటే 2 బళ్ళు ఇలా అతుక్కుని 2 దగ్గరికి అతుక్కుని అసలు పొప్పు పొప్పు అయిపోయినాయి అన్నమాట. దాంట్లో దేవుడు, బాబు నిద్రపోతున్నాడు, బండి అలా వస్తుందన్నమాట. 1 మినిట్లో బాబు కళ్ళ మీద ఒక వెలుగు పడినట్టుంటే కళ్ళు ఇలా తెరిసేసరికి బండి ఇలా వచ్చిందండి. అది మోకాళ్ళు దగ్గరికి లాక్కుని చెయ్యి అడ్డం పెట్టుకున్నాడంట. అదేంటంటే ఇంకా నేను అయిపోయాను అని చెప్పి ఇంకా అడు ప్రాణాల మీద ఆశ్వదులు వేసుకున్నాడంట. ఆ బండి స్పాట్ ఇలా గుద్దంగానే వెళ్ళిపోయి స్టీరింగ్ మీద పడిపోయాడంట. పడిపోతే రాడి గుచ్చుకుంది, ఎట్లా బై కిందకు పడిపోయాడో కూడా ఆడికి తెలియదు. కిన్నరు వాళ్ళు బండి, ఆ బండి ఈ బండి 2 ఇరుక్కుపోయినాయి. అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు, కానీ అటు డ్రైవర్లకి కిన్నెలకి నా బాబుకి డ్రైవర్కి ఎవ్వరికి హేగానే కలగల, అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది గుద్దడంతో చక్రాలని, మా లారీ అయితే చక్రాలు, ఎదర చక్రాలు కూడా ఊడిపోయినాయి అంట. నా ఫోన్లో కూడా ఫోటో ఉంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కాబట్టి పెట్టారు, నేను చూపిస్తాను రియల్గా. దేవుడు నా జీవితంలో అంత అద్భుతం, నా బిడ్డని ఎంత బహుమానంగా ఇచ్చాడో. ఈ సంవత్సరం నేను రక్షణ పొందుకున్నా, నిజంగా ఆయన కుమార్తెగా
నేను ఎప్పుడైతే అయ్యాను, నా కుమారుని బహుమానంగా నా దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఎప్పుడు నేను కృతజ్ఞత కలిగి నేను జీవిస్తే నా కుటుంబం కోసం నిత్యం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇంకోటి నా మేనల్లుడికి ఒక 4 డేస్ కిందట ఇక్కడ ఇదే కానూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఆ చెయ్యి మీద లారీతో బస్సు తొక్కేసింది, నజ్జు నజ్జు అయిపోయింది, వాడు తలకై ఉండిపోబోయిందంట. దేవుడు అక్కడ కూడా కీడు తప్పించాడనమాట. అది పొట్టలో చెయ్యి పెట్టి ఆపరేషన్ చేస్తున్నారు, మళ్ళీ 2 ఆపరేషన్ చేయాలన్నారు, కానీ అది కూడా కీడు దేవుడు తప్పించాడు. ఈ 2 కార్యాలు చేసిన దేవుడికి నిన్ను మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మా బాబు వస్తాడు, అయ్యగార్ దగ్గర ప్రార్థన చేపిస్తా. సజీవ లెక్కలో ఉంచాడు, నిన్నే వాడికి రిజల్ట్ వచ్చినాయి, ఇంటర్ 1st క్లాస్లో పాస్ అయ్యానని. వాడు అంత క్షేమంగా ఉండబట్టే వాడు వచ్చి అమ్మ నాకు 1st క్లాస్ వచ్చింది అని చెప్పి, నిన్నంతా మా కుటుంబం అంతా శోకసముద్రంలోనే ఉన్న వాడిని చూసేదాకా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో నా జీవితంలో నేను మరవలేని గొప్ప సాక్ష్యం అనమాట. నా కుటుంబం కోసం మీ అందరూ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.